హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి క్రిస్పీ క్రిస్పీ అండ్ టేస్టీగా ఎగ్ పఫ్ చేశానండి. చాలా చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా ఉంది. అచ్చం బేకరీ స్టైల్లో లాగానే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను చెప్పే టిప్స్ అండ్ ప్రాసెస్ ఫాలో అయితే ఖచ్చితంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోవచ్చు. ఇంట్లోనే పిల్లలకి ఎగ్ పఫ్ చేసి పెట్టొచ్చండి. చూడండి ఎంత క్రంచీగా ఉందో. చూసారు కదా ఎంత క్రిస్పీ క్రిస్పీగా, కట్ చేస్తుంటే కరకరలాడుతూ ఎంత క్రిస్పీగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి. అప్పటి వరకు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ముందుగా నేను కోడిగుడ్లని ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకొని పొట్టు తీసేసి వీటిని ఇలా పక్కన పెట్టేసుకొని ఇలా సగానికి కట్ చేస్తున్నానండి. నేను 4 ఎగ్ పఫ్స్ చేస్తున్నాను కాబట్టి 2 ఎగ్స్ తీసుకున్నానండి. మీరు ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి ఎగ్ పఫ్లు ఎగ్ తీసుకోండి. ఈ 2 గుడ్లని ఇలా హాఫ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీని మీద కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేస్తున్నానండి. అలాగే కొద్దిగా కారాన్ని కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోవాలండి. ఇలా కారం ఉప్పు మిరియాల పొడి వేసుకొని ఈ ఎగ్స్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఎగ్స్ పక్కన పెట్టిన తర్వాత మనం ఎగ్ పఫ్ కోసం పిండి రెడీ చేసుకోవాలి కదా, దానికోసం నేను మైదా తీసుకున్నానండి. ఈ మైదాని జల్లించుకొని పక్కన పెట్టుకొని 1 స్పూన్ తీసుకుంటున్నాను పక్కకి. ఆ స్పూను మైదాలో 2 స్పూన్స్ ఆయిల్ వేసి మనం మైదా కోటింగ్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా బ్యాటరీలా ఉండాలండి. ఆ తర్వాత మిగిలిన పిండిలో నేను కొంచెం సాల్ట్ వేసుకొని మనం పూరీకి అయితే ఏ విధంగా అయితే మిక్స్ చేసుకుంటామో అలాగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకోండి. ఈ పిండి మరీ లూజ్ ఉండొద్దండి, గట్టిగానే కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రైకి వేసినప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ పీలుస్తుంది, అదే పిండి గట్టిగా ఉంటే ఆయిల్ తక్కువ పీలుస్తుందండి. అందుకోసం పిండి ముద్ద అనేది కొంచెం గట్టిగానే చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తుంటే ముద్ద అనేది తయారవుతుంది. దీన్ని మనం పక్కకు తీసి ఇలా చేతితోటి బాగా ప్రెస్ చేస్తూ పిండి ముద్దని ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఒక 5-10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని కలుపుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లెక్క చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి నేను ఒక బాల్ తీసుకొని ప్రిపేర్ చేస్తున్నానండి. దీన్ని పొడిపి పిండి అద్దుకొని పూరి కర్రతోటి ఇలా ప్రెస్ చేస్తూ మనం పూరి ఏ విధంగా అయితే చేసుకుంటామో అలా ఎంత వీలైతే అంత పల్చగా మనం పూరి అనేది ప్రెస్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు పల్చగా మనకి ఆ రౌండ్ ఉంది కదా, ఆ రౌండ్ వచ్చేంతవరకు మనం చేసుకోవచ్చండి. మైదా కాబట్టి మనం ఎంత పల్చగా లాగినా అదేం పెద్దగా ఊడిపోదు, మంచిగానే వస్తుందండి. చూసుకుంటూ ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి. నేను మిగిలిన బాల్స్ అన్నింటిని కూడా నేను ఇలా తయారు చేసి పక్కన పెట్టుకున్నాను. మీరు కూడా ఇలా ఎన్ని బాల్స్ వస్తే అన్ని బాల్స్ పూరిలాగా చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోంచి ఒక లేయర్ తీసుకొని ఆ లేయర్కి నేను మనం ముందుగా మైదా కోటింగ్ తయారు చేసుకున్నాం కదా నూనె వేసి బ్యాటర్ని, దాన్ని ఇలా మొత్తం దీని మీద వేసి స్ప్రెడ్ చేయాలండి. మొత్తం ఆ మైదా పూరికి అంతటి అంటేలాగా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ అంటించుకోవాలి. ఆ తర్వాత దీని మీద మరొక లేయర్ వేసుకోవాలండి, మరొక లేయర్ వేసుకోవాలి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఎలాగైతే చేస్తున్నాను. అలా సెట్ చేసుకుంటూ కింది దానికి పైకి సెట్ అయ్యేలాగా చేసుకుంటూ దాని మీద కూడా మళ్ళీ ఒక లేయరు బ్యాటర్ని అప్లై చేసుకోవాలి. ఈ బ్యాటర్ ప్లేస్లో మీరు నెయ్యి ఉన్నా బటర్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత మిగతా లేయర్స్ అన్నిటిని కూడా నేను ఇలాగే ఆ బ్యాటర్ని అప్లై చేసుకుంటూ సెట్ చేసుకుంటూ అప్లై చేశానండి. ఇలా మనకి ఎన్ని లేయర్స్ అయితే వచ్చినాయో వాటన్నిటినీ ఇలా అన్నిటినీ స్ప్రెడ్ చేసుకుంటూ బ్యాటర్ని అప్లై చేస్తూ ఇలా సెట్ చేసుకోవాలి. ఇది లాస్ట్దండి, నేను లాస్ట్ దానికి కూడా అప్లై చేశాను. ఇప్పుడు దీని మీద వచ్చే లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్కి మనం బ్యాటర్ని అప్లై చేయక్కర్లేదు, చివరి వరకు అంటించుకోవాలి. లాస్ట్ది మాత్రం ఇలా అంటించి వదిలేసేయాలి. దీనిపైన మనం ఏ బ్యాటర్ రాయే అవసరం లేదండి.
దీన్ని కూడా ఆ లేయర్స్ అన్నిటికీ సెట్ అయ్యేలాగా ఇలా లాగుతూ సెట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఒక నిమిషం పక్కన పెట్టేసేసి, చూసారు కదా ఎన్ని లేయర్స్ వచ్చినాయో, నాకు 6-7 వచ్చి ఉంటాయి దగ్గర దగ్గర. ఈ లేయర్స్ అన్నిటినీ ఒక్కొక్కటి అంటించుకొని వీటిని మనం బుక్ ఫోల్డ్ లాగా చేసుకోవాలి కదా. ఆ రౌండ్ని పక్కకి ఇలా పెట్టామంటే ఇలా ఫోల్డింగ్ వస్తుంది కదా, ఇక ఆ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఆ ఎడ్జెస్లు అన్నిటిని తీసేసేసి మనం ఇలా స్క్వేర్ టైప్లో వచ్చేటట్టు చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను వీటిని 5 పార్ట్స్ వచ్చేటట్లు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసుకోవాలి. చూసారు కదా లేయర్స్ ఎలా కనిపిస్తున్నాయో, ఇంత మందం వస్తుంది మనం అలా లేయర్స్ని ఒకదాని మీద ఒకటి వేసుకుంటే. ఇప్పుడు వీటన్నిటిని తీసి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఎగ్ పఫ్ కోసం మనం ఉల్లిగడ్డ కర్రీ ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి కదా, లోపల స్టఫింగ్ కోసం అది తయారు చేస్తున్నానండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు అవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వీటన్నిటిని వేసి ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి. దీంట్లో కొద్దిగా సాల్ట్ స్ప్రింకిల్ చేస్తున్నాను ఉల్లిపాయలు త్వరగా వేగడానికి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్లో స్ప్రెడ్ చేస్తూ 1 నిమిషం తర్వాత మగ్గిన తర్వాత దీనిలోకి 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, రెండింటిని వేసి బాగా మిక్స్ చేసుకొని మరొక నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోకి కొద్దిగా కారం, అలాగే కొద్దిగా ధనియా పౌడరు, కొద్దిగా గరం మసాలా 3 వేసి వీటిని కూడా ఈ ఆయిల్లో బాగా స్ప్రెడ్ అయ్యేలాగా వేపుకోవాలి. మసాలా ఫ్లేవర్స్ అన్నింటినీ ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరని సన్నగా తరిగి దాన్ని కూడా ఈ ఉల్లిపాయల్లో వేసుకోండి. అంతే, ఎంతో సింపుల్గా ఉల్లిగడ్డ కర్రీ అయిపోయింది కదా స్టఫింగ్ కోసం. దీన్ని కూడా ఆయిల్లో ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఓకే, ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మైదాపిండితోటి లేయర్స్ ఉన్నాయి కదా పఫ్ లేయర్స్, ఈ పఫ్ని మనం కొద్దిగా పొడిపిండి వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసినట్టుగా కొంచెం వెడల్పుగా చేసుకోవాలి. మరీ ఎక్కువ అదమకండి, లేయర్స్ అనేవి అంటుకొని పోతాయి, అప్పుడు మనం నూనెలో వేసినప్పుడు విడివిడిగా రావు. కొంచెం ప్రెస్ చేసినట్టుగా కొద్దిగా ఇలా వెడల్పుగా చేసుకొని పక్కన పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమం, ఈ ఉల్లిపాయ కర్రీని ఈ పఫ్లో పెట్టుకోవాలండి. 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ స్లైసెస్ ఉన్నాయి కదా వాటిని కూడా ఈ కర్రీ మీద ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా, వాటిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు దగ్గరగా అదుముకొని ఆ ఫోల్డింగ్ అనేది ఊడిపోకుండా ఇలా పెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నారు కదా చూసుకొని నేను ఎలాగైతే చేస్తున్నానో అలాగా ప్రెస్ చేస్తూ చేయాలి. ఇప్పుడు దీని మీద ఆ లేయర్స్ అనేది ఊడిపోకుండా పాలతో కానీ వాటర్తో కానీ ఇలా కొద్దిగా అదిమినట్టుగా చేస్తే మనకు ఆయిల్లో వేసినప్పుడు ఆ మడత అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మిగతా అన్నిటినీ నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి, మీరు కూడా ఇలా సెట్ చేసి పక్కన పెట్టుకోండి. పఫ్లు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ సెట్ చేసుకుందాం. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయితే సరిపోతుందండి. ఎక్కువ హీట్లో మనం పఫ్లు అనేవి వేయించుకోకూడదు, వెంటనే కలర్ వచ్చేస్తుంది. అందుకోసమని మీడియం హీట్లోనే మనం ఎగ్ పఫ్లని ఇలా వేయించుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత 2వ సైడ్ కూడా తిప్పుకొని కాల్చుకోవాలి. అంతేనండి, మంచి కలర్ వచ్చే వరకు ఎగ్ పఫ్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవడమే. చూసారు కదా లేయర్స్ ఎలా కనిపిస్తున్నాయో, ఆయిల్ మంచిగా వేడిగా ఉంటే పఫ్లు అనేవి ఇలా లేయర్స్ మంచిగా వస్తాయండి. మనం కొంచెం ఆయిల్ని పైన స్ప్రెడ్ చేస్తూ పోస్తూ ఉంటే మనకి పూరి అయితే ఎలా పొంగుతుందో అలాగా ఈ లేయర్స్ అనేవి కూడా అలా పొంగి బయటికి మనకి సపరేట్గా కనిపిస్తాయి. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఇంట్లోనే ఎగ్ పఫ్లు చేసుకోవచ్చు. పిల్లలు అడిగినప్పుడు బేకరీల్లోకి అక్కడికి వెళ్ళి తెస్తుంటాం కదా, అలా కాకుండా ఇలా చేసుకుంటే మన ఇంటి ఉపాధి ఎంజాయ్ చేస్తూ ఎన్ని కావాలంటే అన్ని చేసుకొని తినొచ్చండి.
నేను చూపించిన ప్రాసెస్ చాలా సింపుల్ అండి. బుక్ ఫోల్డ్ కంటే కూడా ఈ ప్రాసెస్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా క్రంచీగా ఎంతో బాగా వచ్చింది కదా, చూసారు కదా ఎంత క్రంచీ క్రంచీగా ఎంత బాగా వచ్చిందో. సేమ్ మనకి పఫ్ ఎలాగైతే బయట అయితే బేకరీలో అయితే ఎలా దొరుకుతుందో అలాగే ఉంది. టేస్ట్ కూడా అంత బాగుందండి. దీన్ని మనం ఏదైనా కెచప్లో కానీ ఇలా తీసుకున్నామంటే బేకరీ స్టైల్కి ఏమాత్రం తీసుకోదు ఎగ్ పఫ్. నచ్చింది కదా? ఓకే, లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్.